హలో ఫ్రెండ్స్, నా పేరు షరీఫ్ ఖాన్. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ మన తెలుగు యూట్యూబ్ ఛానల్. వజ్రెక్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మనకు వచ్చింది ఫ్రెండ్స్. అది మీకు వెరీ 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 ఇంపార్టెంట్ ఈ మ్యాటర్ అన్నమాట. ఇది ఎవరు కూడా అవాయిడ్ చేయకండి, ఇది మీకు పనికొచ్చే మ్యాటరు. ఎందుకంటే మనం చాలామంది ఐఎన్ఆర్ డిపాజిట్ అండ్ విత్డ్రా చేస్తూ ఉంటారు ఈ వజ్రెక్స్ ఎక్స్చేంజ్ నుంచి. మీరు కనుక్కోవాల్సింది, గమనించాల్సింది ఒక విషయం ఉంది ఇక్కడ. మనం ఇప్పుడు ఫస్ట్ ఐఎన్ఆర్ డిపాజిట్లోకి వెళ్దాం. ఇక్కడ ఐఎన్ఆర్ వాలెట్ అనేది ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు ఫస్ట్ కనిపించేది ఇక్కడ ఒక ఎర్రర్ మెసేజ్ ఉంటుంది. ఓకే, ఇది గమనించాలి మీరు. దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ ఇఫ్ యూ యూస్ ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ అండ్ ఐఎంపీఎస్ ఆన్ వజ్రెక్స్, మేక్ షూర్ దట్ యు అప్డేట్ అవర్ బ్యాంకింగ్ డీటెయిల్స్. అంటే మీకు మీరు పేమెంట్ చేయడం కంటే ముందు, అంటే ఎన్ఈఎఫ్టీ కానివ్వండి, నెఫ్ట్ ద్వారా కానివ్వండి, ఆర్టీజీఎస్ ద్వారా కానివ్వండి, ఒకవేళ ఐఎంపీఎస్ ద్వారా కానివ్వండి, మీరు డిపాజిట్ చేస్తూ ఉంటే ఫస్ట్ మీరు బ్యాంక్ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. డైరెక్ట్గా ఇంతకుముందు ఏవైతే మీరు డిపాజిట్స్ చేశారో అదే అకౌంట్, అంటే దానికి సంబంధించిన అకౌంటు, డి అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఫీడ్ చేసుకొని ఉంటారు మీ బ్యాంక్ అకౌంట్లో అనేది, దాంతో డైరెక్ట్గా మీరు అమౌంట్ డిపాజిట్ చేయకండి. కొత్తగా ఇప్పుడు అకౌంట్ నెంబర్లు మారాయి, ఐఎఫ్ఎస్సి కోడ్లు మారాయి, వాటితోనే మీరు డిపాజిట్ చేయండి అని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. మనం ఇది గమనించాల్సిన విషయం అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని గమనించాలి అంటే మనం ఏం చేయాలి, డిపాజిట్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ డిపాజిట్ అని క్లిక్ చేస్తున్నాను. డిపాజిట్ అని క్లిక్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మామూలుగా అప్డేట్ జరుగుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి, ఇలాగే ఆప్షన్స్ ఎంతకాలమైనా ఉండదు అన్నమాట. ప్రస్తుతానికి ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనము ఇన్స్టెంట్ డిపాజిట్, ఇన్స్టెంట్ డిపాజిట్ అంటే ఐఎంపీఎస్ ద్వారా, ఆర్టీజీఎస్ ద్వారా, ఎన్ఈఎఫ్టీ ద్వారా, నెఫ్ట్ ద్వారా మనం చేయొచ్చు. దీనికి మనం ఏం చేయాలి, ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్, ప్లీజ్ అప్డేట్ అవర్ న్యూ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బిఫోర్ మేకింగ్ ఏ ట్రాన్స్ఫర్. అంటే మీరు ఫస్ట్ మీ బ్యాంక్ డీటెయిల్స్ని చెక్ చేసుకున్న తర్వాతే అమౌంట్ సెండ్ చేయండి అంటుంది. అంటే మనం ఎలా చెక్ చేసుకోవాలి, దీన్నే మనం ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఏం చూపిస్తోంది, ఇక్కడ పే ఫ్రమ్ అంటే మనది. అంటే మీకు బాగా గమనించాల్సిన విషయం ఏంటి, బ్యాంక్ అకౌంట్ వెరిఫైడ్, ఇది బ్యాంక్ అకౌంట్ వెరిఫైడ్ అని ఉండాలి ఖచ్చితంగా. వెరిఫైడ్ ఉండకపోతే మీరు మళ్ళీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోండి. నేను చెప్తాను ఎలా అప్డేట్ చేసుకోవాలో. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాంక్ వెరిఫైడ్ ఉందా, అకౌంట్ వెరిఫైడ్ అని. ఇప్పుడు మరి మీరు చేయవలసిన పని ఏంటి, మీరు ఐఎంపీఎస్ ద్వారా, ఎన్ఈఎఫ్టీ ద్వారా, ఆర్టీజీఎస్ ద్వారా చేయాలి అంటే ఇక్కడ మీరు చేయవలసిన పని ఈ అకౌంట్ నెంబర్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ అకౌంట్ నెంబర్ పే అంటే అకౌంట్కి ఎవరైతే ఉన్నారో, అకౌంట్ తాలూకు ఓనర్ అనమాట, వాళ్ళ తాలూకు పేరు ఉంటుంది. బెనిఫిషరీ నేమ్ అంటే ఈ వజ్రెక్స్ అకౌంట్ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ పేరు ఇక్కడ ఉంటుందన్నమాట. దీన్నే కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు, లేకుంటే అక్కడ మాన్యువల్గా కూడా ఎంటర్ చేసుకోవచ్చు, ఐఎంపీఎస్లో, ఆర్టీజీఎస్లో, ఎన్ఈఎఫ్టీలో. ఓకే, ఇక్కడ చూపించాను చూడండి, ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్లో ఇది మాత్రమే యూజ్ చేయండి. అంటే కొత్తగా అప్డేట్ చేయబడ్డాయి ఇవి. ఇక్కడ బెనిఫిషరీ నేమ్ దగ్గర ఈ పేరు ఎంటర్ చేయాలి. బ్యాంక్ నేమ్ అడిగితే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇది వెరీ ఇంపార్టెంట్, అకౌంట్ నెంబర్ ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ అందరికీ మారాయి, ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి ఒకసారి. ఐఎఫ్ఎస్సి కోడ్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించి నేను యూజ్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళు కూడా మనకు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించిన అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ మాత్రమే అప్డేట్ చేశారు. ఇలా ప్రతి ఒక్కరికి వాళ్ళ తాలూకు బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్ అనేది అప్డేట్ కాబడి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతే మళ్ళీ కొత్తగా మీరు పేమెంట్ చేస్తూ ఉంటే కొత్తగా మళ్ళీ ఈ అకౌంట్ డీటెయిల్సే ఎంటర్ చేసి పేమెంట్ చేయండి. ఓకే, వజ్రెక్స్లోకి డిపాజిట్ చేసుకోండి. అలా చేయని పక్షాన మీరు చేయలేదనుకోండి, అలాగా పాత అకౌంట్ నెంబరు, పాత ఐఎఫ్ఎస్ కోడ్ మా యూనోలోనో, లేకుంటే ఎస్బీఐ యూనోలోనో, లేకుంటే మా ఐఎంపీఎస్ నెట్ బ్యాంకింగ్లోనో ఫీడ్ అయి ఉన్నాయి, దాంట్లోనే చేసేసాం సార్ అంటే అది ఎక్కడికి వెళ్ళదు, ఒక 3 డేస్లో మీకు రిటర్న్ అయిపోతుంది. ఎలాంటి అభ్యంతరం లేదు, రైట్ సార్? ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 3 డేస్లో, 72 అవర్స్లో మీ బ్యాంకులోకి రివర్ట్ అయిపోతుంది అన్నమాట అమౌంట్ అనేది. దాని గురించి మీరు మళ్ళీ ఆలోచించి 100 క్వశ్చన్స్ వేసుకుంటే అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా ఎవరైతే పేమెంట్స్ చేస్తున్నారో వాళ్ళు ఈ విధంగానే చేయండి. ఫస్ట్ ఇక్కడ వచ్చి చూడండి, ఏ అకౌంట్ నెంబర్ ఉంది, ఏ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంది, ఏ బ్యాంకింగ్ ఇచ్చారనేది చూడండి. చూసి ఇవి మాత్రమే కాపీ పేస్ట్ చేసుకొని మీరు అమౌంట్ అనేది పేమెంట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ వెరిఫైడ్ లేకుండా అన్వెరిఫైడ్ ఉందనుకోండి, వెరిఫై చేయను అంటుందనుకోండి, మీరు అకౌంట్ నెంబరు ఎక్కడ మార్చుకోవాలో చూద్దాం ఒకసారి. వజ్రెక్స్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది కదా. ఇక్కడ మనం ప్రొఫైల్ క్లిక్ చేసుకోవాలి. ప్రొఫైల్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. పైన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, నేమ్ చూపిస్తూ ఉంటాయి. నేను దాన్ని పైకి నెట్టేశానమాట. ఇక్కడ మనకు బ్యాంక్ అండ్ పేమెంట్ ఆప్షన్ ఉంది చూడండి, బ్యాంకింగ్ అండ్ పేమెంట్ ఆప్షన్. దీన్ని ఓపెన్ చేస్తాం. దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, బ్యాంక్ అకౌంట్ వెరిఫైడ్ ఉంది కదా. ఇలాగ మీకు బ్యాంక్ అకౌంట్ వెరిఫైడ్ లేకుండా అన్వెరిఫైడ్ ఉంటే, ఒకవేళ
మీరు అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది, మళ్ళీ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ మీకు ఇక్కడ రిమూవ్ అని ఉందని చెప్పేసి రిమూవ్ క్లిక్ చేయకండి. రిమూవ్ క్లిక్ చేస్తే మీ అకౌంట్ నెంబర్ రిమూవ్ అయిపోతుంది, అలాంటి పొరపాటు ఎవరు చేయకండి. అలాగే యూపీఐ కూడా అప్డేట్ చేసుకోండి. యూపీఐ కూడా అంటే మీ ఫోన్పేలో ఏ యూపీఐ ఉంది, గూగుల్ పేలో ఏ యూపీఐ ఉంది అది ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఇప్పుడు ఈ అకౌంట్ నెంబర్ ఏదైతే ఇచ్చామో, ఈ అకౌంట్ నెంబరు ఏ బ్యాంకుదో, ఆ బ్యాంకు ఫోన్పేకి గూగుల్ పేకి లింక్ ఉందా లేదా అది చూసుకున్న తర్వాతే మీరు యూపీఐ లింక్ ఇవ్వండి. ఈ బ్యాంకుకి లింక్ ఉన్న యూపీఐ ఐడినే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. లేకుండా ఇప్పుడు మీరు ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు, ఇది వెరిఫైడ్ అయిపోతుంది, మీరు యూపీఐ మాత్రం ఫోన్పే గూగుల్ పేకి వేరే బ్యాంక్ లింక్ చేసుకొని ఉంటారు, ఓకే, ఆ బ్యాంకు తాలూకు యూపీఐ ఇస్తారనుకోండి, అది రిజెక్ట్ అయిపోతుంది. ఇది చాలామంది గమనించాల్సిన విషయం. అలాగే చాలామందికి బ్యాంకు వెరిఫికేషన్ ఎందుకు రిజెక్ట్ అవుతోంది అంటే దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు చూసే ఉంటారు చాలా బ్యాంక్స్ మెర్జ్ అయిపోయాయి. అంటే యూనియన్ బ్యాంక్ వచ్చేసి వేరే బ్యాంకులోకి కలిసిపోవడం, ఆంధ్రా బ్యాంక్ వచ్చేసి వేరే బ్యాంకులో కలిసిపోవడం, సిండికేట్ బ్యాంక్ వచ్చేసి కెనరా బ్యాంకు అలాంటి వేరే బ్యాంకులో కలిసిపోవడం, అలాగే వాళ్ళు కొన్ని బ్యాంక్స్ మెర్జ్ అయిపోయాయి అంటే కలిసిపోయాయి అన్నమాట. అలా కలిసినప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ మారి ఉంటుంది. ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎప్పుడైతే మారిందో అప్పుడు మీ బ్యాంకు వెరిఫికేషన్ అనేది అన్వెరిఫైడ్ అయిపోయి ఇక్కడ రిజెక్ట్ అయిపోతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే పాత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీ బ్యాంక్ అకౌంట్ ఏది, ఆ బ్యాంకు వేరే బ్యాంకులో కలిసిందా, ఓకే, ఆ కలిసిన బ్యాంకు ఐఎఫ్ఎస్సి కోడ్ కొత్త కోడ్ ఏంటి అనేది ఆ బ్యాంకు వెళ్ళి కలిసి తెలుసుకోండి. ఓకే, నెట్వర్క్ అంటే ఇంటర్నెట్లో ఎక్కువగా చెక్ చేయకండి. ఇంటర్నెట్లో పాతవి ఐఎఫ్ఎస్సి కోడ్స్ కూడా ఉంటాయి, వాటిలో మీరు కన్ఫ్యూజ్ అయిపోవచ్చు. మీరు డైరెక్ట్గా బ్యాంకుకు వెళ్ళి మీరు అడగండి, లేకుంటే కస్టమర్ కేర్ కాల్ చేయండి, మేము పలానా బ్యాంకులో అకౌంట్ ఉంది మాకు, ఇప్పుడు ఈ బ్యాంకు పలానా బ్యాంకులో కలిసిపోయింది కదా మీ బ్యాంకులో, ఇప్పుడు మేము ఏ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి అన్నది కనుక్కున్న తర్వాతే ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి మీరు ఎంటర్ చేసుకోండి. అలా చేస్తేనే మీకు బ్యాంక్ వెరిఫైడ్ అవుతుంది. చాలామంది మా బ్యాంక్ వెరిఫికేషన్ రిజెక్ట్ అయిపోతుంది సార్ ప్రతిసారి అంటుంటారు. దానికి కారణం ఏంటంటే మనం ఒక బ్యాంకులో అకౌంట్ ఉంటుంది, ఆ బ్యాంక్ అనేది వేరే బ్యాంకులో మెర్జ్ అయిపోయి ఉంటుంది, దాన్ని కలిసిపోయి ఉంటుంది, ఐఎఫ్ఎస్సి కోడ్ మారి ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనం ఐఎఫ్ఎస్సి కోడ్ అదే ఎంటర్ చేస్తే ఇక్కడ రిజెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది ముఖ్యమైన కారణం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు క్లారిఫైగా చెప్పాననుకుంటాను అకౌంట్ అమౌంట్ ఎలా ఎంటర్ చేసుకోవాలో. తర్వాత చాలామందికి ఐఎంపీఎస్ ద్వారా ఎలా డిపాజిట్ చేయాలో తెలియడం లేదు. ఐఎంపీఎస్ ద్వారా ఎలా అమౌంట్ డిపాజిట్ చేయాలి సింపుల్గా చూపిస్తాను చూడండి. మనం ఐఎన్ఆర్ డిపాజిట్లోకి వచ్చాము కదా, ఐఎన్ఆర్ డిపాజిట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం యూపీఐ సెలెక్ట్ చేసుకుంటాం అనుకోండి. ఒకవేళ యూపీఐ ద్వారా మనం ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి మనీ అనేది చాలామందికి అర్థం కావట్లేదు. ఇది చాలా రోజులు అవైలబుల్లో ఉండదు యూపీఐ అనేది, రిజెక్ట్ అంటే డీయాక్టివేట్ చేస్తారు. కానీ అవైలబుల్లో ఉన్నప్పుడు ఒకవేళ ఎలా చేసుకోవాలి అంటే దీన్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ యూపీఐ ఐడి చూపిస్తుంది మంది. చూపించిన తర్వాత ఇక్కడ మనము అమౌంట్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ అమౌంట్ దగ్గర బాక్స్లో ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేసుకోవాలి. అమౌంట్ మీ ఇష్టం. ఫస్ట్లో మీరు ఎంటర్ చేస్తుంటే 110 రూపాయలు మాత్రమే ఎంటర్ చేయండి. అలా ఎంటర్ చేసుకున్న తర్వాత ఒకవేళ సెకండ్ టైం అయితే మీ ఇష్టం ఎంత ఎంటర్ చేసుకోవచ్చు. మినిమం డిపాజిట్ 100 రూపీస్ అనమాట. ఇక్కడ 3.54 రూపీస్ మనకు ఛార్జెస్ పడుతుంది ఈచ్ వన్ ట్రాన్సాక్షన్కి. ఓకే, అంటే ఒక ట్రాన్సాక్షన్కి, అది 1000 రూపాయలైనా 10,000 అయినా 100,000 రూపాయలైనా మీరు చేసే ఒక ట్రాన్సాక్షన్కి యూపీఐ ద్వారా 3.54 రూపాయలు కట్ అయ్యి మిగతా అమౌంట్ వజ్రిక్స్లో యాడ్ అవుతుంది. కానీ యూపీఐ ద్వారా 15,000 రూపాయల కంటే ఎక్కువ డిపాజిట్ అవ్వదని నా ఉద్దేశం. మీరు చూసుకొని ఎంటర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఉంటుంది. కంప్లీట్ యువర్ పేమెంట్ అని చెప్పేసి వస్తుంది, మన యూపీఐ ఐడి చూపిస్తూ ఉంటుంది. తర్వాత రిక్వెస్ట్ అమౌంట్, మీరు ఎంత ఎంటర్ చేస్తుంటే అంత అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ 5 నిమిషాల వరకు కూడా మనకు టైం ఇస్తుంది అనమాట. ఈ 5 నిమిషాల్లో మనం ఏం చేయాలి అంటే, మనం ఇక్కడ యూపీఐ ఐడి అనేది ఫోన్పేది ఇచ్చి ఉంటే ఫోన్పేకి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే మనకు ఇక్కడ ఈ అమౌంటే చూపిస్తూ ఉంటుంది, పే అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ అమౌంట్ చూపించదు. ఇక్కడ ఎంత అయితే అమౌంట్ ఎంటర్ చేస్తామో అదే అమౌంట్ అక్కడ చూపిస్తుంది. మనం ఎలాగైతే మనము ఒకవేళ ఎక్కడైనా మెడికల్ స్టోర్స్లో ఎక్కడైనా మనం అమౌంట్ పే చేసేటప్పుడు వాళ్ళు లింక్ పంపిస్తారు మనకు, ఓపెన్ చేస్తే అందులో అమౌంట్ చూపిస్తూ ఉంటుంది. అలాగే ఇది కూడా ఒక లింక్ పంపిస్తుంది మనకు ఫోన్పేకి, వజరిక్స్ అనేది. ఆ ఓపెన్ చేయగానే ఆ నోటిఫికేషన్ అనేది అక్కడ పే అమౌంట్ అని ఇంత అమౌంట్ చూపిస్తుంది కరెక్ట్గా. ఆ అమౌంట్ చెక్ చేసుకోండి, మీరు మోసపోకండి. ఇక్కడ ఎంత అమౌంట్ ఎంటర్ చేస్తారో అదే అమౌంట్ చూపిస్తూ ఉంటేనే అక్కడ యాక్సెప్ట్ చేయండి. ఓకే, దాని గురించి ఎలాంటి టెన్షన్ లేదు. అది మనం ఎంటర్ చేయండి, అమౌంట్ వెళ్ళదు. అక్కడ మనకి ఇదే అమౌంట్ చూపిస్తుంటే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి పే అని క్లిక్ చేయండి. మీ యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయగానే అమౌంట్ అనేది సెండ్ అయిపోతుంది. ఇక్కడ ఈ టైమింగ్ కంప్లీట్ అవ్వగానే మీ బ్యాంక్ మీ వజరిక్స్ అకౌంట్లోకి అమౌంట్ యాడ్ అయిపోతుంది. ఈ విధంగానే యూపీఐ ద్వారా అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి, అది ఫోన్పే అయినా గూగుల్ పే అయినా. ఒకవేళ గూగుల్ పే యూపీఐ ఎంటర్ చేసి ఉంటే గూగుల్ పేకి వెళ్తుంది నోటిఫికేషన్, అక్కడ మీరు పే అని క్లిక్ చేసి పిన్ ఇవ్వగానే మీ అమౌంట్ అనేది సెండ్ అయిపోతుంది, వజరిక్స్లో యాడ్ అయిపోతుంది 5 నిమిషాల తర్వాత. ఓకే, అందువల్ల ఏంటంటే మీరు గమనించాల్సింది, మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే యాడ్ చేశారో వజరిక్స్లో, ఆ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉన్న
యూపీఐ ఐడినే ఇవ్వండి. ఓకే, ఒకవేళ మీరు ఆంధ్ర బ్యాంక్ ఇక్కడ యాడ్ చేసుకుని ఉంటారు, మీ ఎస్బీఐ బ్యాంక్ వచ్చేసి ఫోన్పే గూగుల్ పేకి యూజ్ చేస్తూ ఉంటారు, దాని యూపీఐ ఇక్కడ ఇచ్చారనుకోండి, వర్క్ అవ్వదు. దయచేసి గమనించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, ఈ వీడియోని అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.